ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని నేను గట్టిగా అడుగుతా ఉన్నా, మీ అందరి తరఫున అడుగుతా ఉన్నా, ప్రజలందరి తరఫున చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఈ బదలాయించకూడని డేటా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు బదలాయించావు, ఈ ప్రైవేట్ కంపెనీలకు ఎందుకు ఇచ్చావు అని అడుగుతా ఉన్నా మీ అందరి తరఫున. ఇదే చంద్రబాబు నాయుడు గారిని మీ అందరి తరఫున అడుగుతా ఉన్నా. బ్లూ ఫ్రాగ్ అంట కంపెనీ పేరు, ఇంకొక కంపెనీ పేరు ఐటీ గ్రిడ్స్ ఇండియా అనే కంపెనీ అంట. ఈ రెండు ప్రైవేట్ కంపెనీలే, ఈ రెండు ప్రైవేట్ కంపెనీలు టీడీపీకి సంబంధించిన సేవామిత్ర అనే యాప్ను కూడా వీరే తయారు చేశారు. ఈ రెండే ప్రైవేట్ కంపెనీలు, ఈ రెండు ప్రైవేట్ కంపెనీలు టీడీపీకి సంబంధించిన యాప్ సేవామిత్ర అనే యాప్ వీళ్ళే తయారు చేశారు. ఈ ప్రైవేట్ కంపెనీలలో ఓటర్ల లిస్టుకు సంబంధించిన ఉండకూడని డేటా వీళ్ళ దగ్గర ఎందుకుంది అని అడుగుతా ఉన్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని మీ అందరి తరఫున. ఈ కంపెనీలు ఎవరివి, ఎవరు పెట్టించినవి, ఆ కంపెనీల యజమానులతో చంద్రబాబుకు లోకేష్కు ఉన్న సంబంధాలు ఏమిటి అని చెప్పి మీ అందరి తరఫున చంద్రబాబు నాయుడు గారిని నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఎందుకు మీరు 100 సార్లు బాబును చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ను ఎందుకు కలిశారని అడుగుతా ఉన్నా. చంద్రబాబుతోనూ లోకేష్తోనూ ఈ రెండు కంపెనీల యాజమాన్యాలు దిగిన ఫోటోలు ఏం సంకేతాలు ఇస్తా ఉన్నాయని అడుగుతా ఉన్నా. ఎందుకు వీరితో చంద్రబాబు కుటుంబానికి అంత సాన్నిహిత్యం ఉంది అని అడుగుతా ఉన్నా. ఏపీ పౌరుల వ్యక్తిగత ఉండకూడని డేటా ఈ కంపెనీలకు ఏం సంబంధం ఉంది అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని. ప్రజలందరి తరఫున వారికి ఈ డేటాను, ఈ ప్రైవేట్ కంపెనీలకు ఎవరిచ్చారు, ఎందుకు బదలాయించారు అని అడుగుతా ఉన్నా. తమ దగ్గర ఉండడానికి చట్టం ఒప్పుకోని డేటా ఈ కంపెనీల దగ్గర ఎందుకు ఉంది అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఈ డేటాను దొంగతనం చేయడం నేరం కాదా? ఈ నేరం చేసిన కంపెనీలకు, చేయించిన చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికీ కూడా శిక్ష పడాల్సిన పని లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున.